సంఘస్థలందరికీ స్వాగతము. నేను మీ కాపర్ని. రీసెంట్గా నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను, దేవరకొండలు దెయ్యాల హల్చల్ అని చెప్పేసి. అయితే ఆ వీడియో అది కాదు, కానివ్వండి, అందుట్లో ఇంకొక వీడియో ఉందన్నమాట, ఇన్లైడ్ వీడియో, అది అంశము. సో ఆ అంశము ఏమిటి అంటే, తెలంగాణలో దేవరకొండకి దగ్గరలో ఉన్న చింతపల్లి అనే మండలంలో ఒక చిన్న గొడవ జరిగింది. సో బహుశా ఎవరికన్నా తెలియకపోతే ఇదిగోండి, దేవరపల్లి అంటే తెలంగాణలో ఇక్కడ ఉంటుంది రఫ్గా, దేవరపల్లి దగ్గర మీరు ఇక్కడ చూడొచ్చు, మ్యాప్లో పెట్టాను మీకు ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి. దేవరపల్లి కింద ఉండిద్దండి, హైదరాబాద్ నుంచి సుమారుగా ఒక 90 కిలోమీటర్ల దూరం అన్నమాట. అక్కడే చింతపల్లి అనే గ్రామమో లేకపోతే మండలమో ఎక్కడో నాకు కరెక్ట్గా తెలియదు. సో ఇదిగోండి కనిపిస్తుంది కదా ఈ చింతపల్లి, ఈ ప్రాంతంలో అన్నమాట. కిందే మనకి దేవరకొండ ఉంటుంది. సో ఈ ప్రాంతంలో చిన్న గొడవ జరిగింది. ఏమిటి అంటే, ఇక్కడ మత ప్రచారానికి హెబ్రోను సహవాసం అనే సంఘం నుంచి వచ్చారనమాట, ఆ ఊరు కాదు వాళ్ళది. సో అక్కడి నుంచి ఈ చింతపల్లి దగ్గరికి ప్రచారం చేయడానికి చాలామంది వచ్చారు. సో అయితే అక్కడ లోకల్ జనాలు, ఇక్కడ అందరం హిందువులమే, కానీ ఇక్కడ మీరు అందుకని మీరు ఇక్కడ దయచేసి ప్రచారం చేయొద్దని చెప్పేసి ప్రచారం చేయనివ్వకుండా ఆపేశారు. దాని మీద అక్కడ చిన్న వాగ్వాదం జరిగింది, అదొక వీడియో. సో ఇప్పుడు మీకు ఆ వీడియోని చూపిస్తాను, చూపించిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆ వీడియోని చూడండి. ఎవరికి సమాధానం ఇవ్వాలి?
నీకే పని అలాగే పని. ఓకే చూశారు కదా. సో చింతపల్లిలో జరిగింది ఈ వ్యవహారము. ఇక మనం వీడియోకి వస్తే అక్కడ జనాలు ఏమంటున్నారు, పర్మిషన్ ఉందా అని అడిగారు. వీళ్ళు పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. సో అయినా కానీ తర్వాత వీళ్ళు ఏమన్నారంటే పర్మిషన్ తీసుకున్నా కానీ ఇక్కడ మేము అందరం హిందువులమే, మా దగ్గర మీరు మత ప్రచారం చేయొద్దు అన్నారు. సో అయితే ఇక్కడ రాజ్యాంగంలో చిన్న కన్ఫ్లిక్ట్ వస్తుంది. మత ప్రచారం చెయ్యొచ్చా చెయ్యకూడదా అంటే హక్కులు ఇచ్చింది రాజ్యాంగం, కానీ దానితో పాటు కొన్ని ఆంక్షలు కూడా పెట్టిందనమాట. సో ముందుగా పోలీసులు పర్మిషన్ తీసుకున్నారంటే వీళ్ళు తీసుకున్నారు, బాగానే ఉంది. మరి ఎక్కడ వీళ్ళు ప్రచారం చేస్తున్నారు? వాళ్ళ చర్చిలో ఎడుదిరిగి చేసుకుంటారు, వీధుల్లో కానీ ఏ సిటీలో కన్నా వెళ్ళి వీళ్ళు ప్రచారం చేసుకునే హక్కు వీళ్ళకు ఉన్నది. కాకపోతే ఒక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి మీరిక్కడ ప్రచారం చెయ్యవద్దు అని ఆపేస్తే అప్పుడు వీళ్ళు ప్రచారం చేసుకోవచ్చా అక్కడ? అది వీళ్ళకి అంతవరకు హక్కు ఉందా? మనం ఒక్కసారి చూద్దాము అక్కడ ప్రచారం వీళ్ళు చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి. మీకు ఇప్పుడు రాజ్యాంగాన్ని పెడతాను స్క్రీన్ మీద. సో ఇదిగోండి, రాజ్యాంగంలో బేసిక్గా మనకి ఇక్కడ డిస్కస్ చేయాల్సిన హక్కులు రెండు ఉన్నాయి. ఒకటి ఆర్టికల్ 19 అనమాట, ఇంకొకటి ఆర్టికల్ 25. ఈ రెండు ప్రధానంగా ఉంటాయి. మీకు తెలుగులోనే పెట్టాను ఆర్టికల్స్ని. సో ఒక్కసారి ఆర్టికల్ 19 ఏం చెప్తుందో చూద్దాం. 19, పౌరులందరూ ఈ క్రింది హక్కులు కలిగి ఉందరు. సో అందరికీ వర్తిస్తాయి అండి. వాక్ స్వాతంత్రమునకు మరియు భావ ప్రకటన స్వాతంత్రమునకు హక్కు, శాంతియుత మరియు ఆయుధములు లేకుండా సమావేశమగుటకు, అసోసియేషన్లు లేక సంఘములు ఏర్పాటు చేయుటకు, భారతదేశ రాజ్యక్షేత్రము అంతటా స్వేచ్ఛగా సంచరించుటకు, భారతదేశ రాజ్యక్షేత్రమునందు ఏ భాగములోనైనాను నివసించుటకు మరియు స్థిర నివాసం ఏర్పరచుకొనుటకు. సో ఇంకా ఏదైనా వృత్తిని అవలంబించుటకు లేక ఏదైనా ఉపజీవికను వ్యాపారమును లేక వర్తకమును సాగించుటకు. సో ఇవన్నీ ఫండమెంటల్గా ఇచ్చిన హక్కులు అండి ఇవన్నీ కూడా. అయితే వీటికి కింద ఒక నెక్స్ట్ సెక్షన్ 2 ఇక్కడ ఏమంటున్నారు, అస్తిత్వంలో ఉన్నదైనను అంటే ఆల్రెడీ ఇక్కడ రాజ్యాంగంలో ఎగ్జిస్ట్ అయినది కానీ లేకపోతే చేయబడినదైనను ఏదైనా శాసనం లేకపోతే తర్వాత చేయబడే కొత్త శాసనం కానీ ఏవన్నీ కూడా పైన ఖండము 1 అని ఉంది కదా 19 అని. సో ఈ 1 ఉపఖండము ఏ ద్వారా అంటే ఏ వాక్ స్వాతంత్రమునకు మరియు భావ ప్రకటన స్వాతంత్రమునకు హక్కు అంది కదా, ఆ దాని ద్వారా ప్రదత్తమైన హక్కును వినియోగించుటపై యుక్తమైన నిర్బంధనలకు విధించినదైన 7 అంటే తర్వాత రాబోయే శాసనం ఏదన్నా యుక్తమైన నిర్బంధనలను విధిస్తుంటే అట్టి నిర్బంధనలు రాజ్య భద్రత, విదేశీ రాజ్యములతో స్నేహ సంబంధాలు, ప్రజాశాంతి, సభ్యత లేక నైతికత, సభ్యత లేక నైతికత వీటికి సంబంధించిన హితముల దృష్ట్యా కానీ న్యాయస్థాన ధిక్కారము, పరువు నష్టము లేక ఏదైనా అపరాధ ప్రేరణ, సభ్యత మరియు నైతికత వీటికి సంబంధించిన హితముల దృష్ట్యా కానీ లేకపోతే న్యాయస్థాన ధిక్కారము, పరువు నష్టము లేక ఏదైనా అపరాధ ప్రేరణ వీటి సంబంధాన విధించబడినచో. సో ఏదన్నా సహేతుక ఆంక్షలు విధించబడితే అంతమేరకు ఆ శాసనం యొక్క అమలుకు సదర్ ఉపఖండములో ఉన్నది ఏదియూ భంగము కలిగించదు. సో ఇక్కడ వాక్ స్వాతంత్రము కానీ ఇట్లా రకరకాలు ఇవన్నీ ఇచ్చినా వాటికి ఆంక్షలుంటాయి. సభ్యత, నైతికత ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని తర్వాత ఏదన్నా శాసనము చేసినా మిగతా వాటికి గాను ఆంక్షలు వర్తిస్తాయి అన్నమాట. సో ఇది కంప్లీట్లీ లిబరల్గా పరిపూర్ణ యథేచ్ఛగా వాడుకోవడానికైతే లేదు. సో సహేతుక ఆంక్షలు ఉన్నాయి. దాని ప్రకారం వీళ్ళు మత ప్రచారం చేసుకుంటున్నారంటే మత ప్రచారం దానికి కూడా వద్దాము, ఇది 19 కదా. తర్వాత ఇవన్నీ కూడా సబ్సెక్షన్స్ మిగతా 19(1) ఉన్న మిగతా సెక్షన్స్లకు కూడా ఇట్లా సహేతుక ఆంక్షలు వర్తిస్తాయి అని చెప్పేవే. సో కిందకు వచ్చేస్తే 25 దగ్గరకు వస్తే మనకు అక్కడ వస్తుంది అన్నమాట ఈ మత ప్రచారానికి సంబంధించింది. సో మత స్వాతంత్రపు హక్కు, ప్రజాశాంతికి, నైతికతకు, ఆరోగ్యమునకు మరియు ఈ భాగము యొక్క ఇతర నిబంధనలకు అధ్యధీనమై సో దానికి లోబడి అంతరాత్మననుసరించి స్వాతంత్రమునకును స్వేచ్ఛగా మతమును అవలంబించుటకును
ఆచరించుటకును ప్రచారము చేయుటకును అన్నారు. సో మీరు అవలంబించిన ఆచరించిన ప్రచారము చేసుకున్నా కూడా అవన్నీ నైతికతకు, ఎదుటి వాళ్ళ శాంతికి కూడా, మళ్ళీ ప్రజాశాంతికి కూడా. సో మీరు ఎక్కడ పడితే అక్కడ మత ప్రచారం చేసుకోవడం కుదరదండి. హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్స్ అయినా, ఇప్పుడు హిందువులు పోయి మసీదులో ప్రచారం చేస్తామంటే కుదరదు, వాళ్ళు వద్దు అన్నప్పుడు తప్పుకోవాల్సిందే. అలాగే ముస్లింలు వచ్చినా క్రైస్తవులు వచ్చినా ఇతరుల గుళ్ళల్లో కానివ్వండి, లేకపోతే చర్చిల్లో హైందవ ప్రచారం కానివ్వండి చేసుకుంటాం హక్కు అంటే కుదరదు. అట్లాగే ఒక ఏరియాలో ప్రజలందరూ హిందువులు అయ్యుండి వాళ్ళు ఇక్కడ మాకు అవసరం లేదు మీ మత మార్పిడి లేకపోతే మత ప్రచారము అంటే, లేదు మేము ఖచ్చితంగా చేసి తీరతాము ప్రచారం అంటే చెల్లేది కాదండి. బట్ స్టిల్ ఖచ్చితంగా మేము చేసి తీరతాము, మాకు పర్మిషన్ కూడా ఉంది, మేము మీ వీధుల్లో తిరుగుతా మా మతం గురించి చెప్పుకుంటాము, ఇది స్వాతంత్రం అంటే స్వాతంత్రం తర్వాత ఇచ్చిన రాజ్యాంగం ఇచ్చిన హక్కుని మాట్లాడేటట్లయితే, ఇలాంటి దాన్నే డీల్ చేయడానికి నా ఛానల్లో ఒక లైవ్ చేశానండి. సో ఆ లింక్ మీకు పైన ఉండిద్ది అన్నమాట, టాప్న కార్డ్స్లో పెడతాను, ఇప్పుడు వచ్చింది, దాన్ని పట్టుకొని దాన్ని క్లిక్ చేసి మీరు చూడొచ్చు అన్నమాట. ఇలాంటి అంశాల్లో ఏం చేయాలండి, చాలా సింపుల్ అండి. ఇలాంటి వాటిల్లో ఏం చేయాలి అంటే, ముందుగా క్రైస్తవులకు చెప్పాల్సిన విషయం, క్రైస్తవులకు ముందు మన వాళ్ళకే చెప్పేస్తానండి, లేకపోతే సింపుల్ ఒకటేనండి, వాళ్ళ మతప్రచారం చేస్తంటే మీరు పర్మిషన్ ఉందా ఇవన్నీ అడగాల్సిన అవసరం కూడా లేదు. బైబుల్ తీసుకోండి, బైబుల్లో నుంచే కొన్ని ప్రశ్నలు వేయండి. ముందుగా యేసు పాత నిబంధనలో ఉన్నాడా, లేడు యేసు అనే పేరు లేదు, యెహోవా కొత్త నిబంధనలో ఉన్నాడా, అది లేదు, ఇంకా యేసు తను నెరవేర్చానని చెప్పి లూకా 24:44 చెప్తాడు, అది నెరవేర్చాడా ప్రవచనాలన్నీ, నెరవేర్చలేదు. ఇంకా ఇట్లా చెప్పినవి జరగకపోతే వాళ్ళందరూ అబద్ధ ప్రవక్తలు, వాళ్ళని రాళ్లతో చావగొట్టాలి అని చెప్పి 2:18 ఉండింది. యేసు నెరవేర్చాడా ప్రవచనం అంటే సింపుల్గా యెషయా గ్రంథంలో 2:4 వెళ్తే అక్కడ 4వ వచనంలో జనాలందరూ కత్తుల నాగటి నక్కులుగాను, మచ్చుకత్తుల్ని ఇంకా వీటన్నిటినీ మచ్చుకత్తులుగాను, వీటి కోసం వ్యవసాయ పనిముట్లుగా మార్చేస్తారు, యుద్ధము జరగదు అని చెప్పేసి అక్కడ ఉండిద్ది అనమాట. ఏది మెస్సయ్య వచ్చినాక, మెస్సయ్య ఉన్నాడా లేదా అంటే సింపుల్ సంకేతం అదేనండి, యుద్ధాలు జరగకూడదు, అందరూ యూదుల్ని పట్టుకొని అడగాలి మీ దేవుడి గురించి మాకు చెప్పు అని. అంతకుమించి ఇంకా అడగాల్సిన అవసరం కూడా లేకుండా హైలైట్గా మీ హృదయాల మీద రాయబడి ఉంటుంది. 31వ అధ్యాయంలో చివరిలో ఉండిద్ది అనమాట, ఒకళ్ళు ఇంకొకళ్ళని అడిగే పని లేకుండా ఈ దేవుడు గురించి హృదయం మీదే రాయబడుతుంది. ఇవన్నీ ప్రవచనాలండి, ఇవి యేసు ఏమాత్రం నెరవేర్చలేదు, కానీ ఆయన లూకా 24:44 నెరవేర్చాను అని చెప్పుకొని వెళ్ళిపోయాడు. సో మీరు ఇలాంటివన్నీ అడగండి బైబుల్ మీద తీసి. వాళ్ళు ప్రచారము తెలియని వాళ్ళకే చెప్పి మోసం చేయగలరు అనమాట, పాపం ఆ ప్రచారం చేసే వాళ్ళు కూడా చాలామందికి ఇవన్నీ తెలియదు. మనం ఎందుకు ఇప్పుడు ఇక్కడ చూపించిన వీడియోలో మన హైందవులు కూడా అనవసరంగా పరుషుపదజాలం బూతులు తిడుతున్నారు, తిట్టాల్సిన అవసరం లేదు. మీరు బైబుల్నే తీసుకోండి, బైబుల్నే ప్రశ్నించండి. సింపుల్గా యెషయా 57:3 తీయండి, విగ్రహారాధన ఇవి చేసిన వాళ్ళని అక్కడ ఎట్లా తిడుతున్నాడని చెప్పేసి, వేశ్య సంతానమా వ్యభిచార సంతానమా మీరు ఇక్కడికి రండి అని చెప్పేసి పిలుస్తాడు. మీరు పర్వతం మీద వాటి మీద వీటి మీద అక్కడ లోయల్లో వీటిలో చెట్లతోటి వీటితోటి వాటితోటి వ్యభిచారం చేస్తున్నారు అని చెప్పేసి, అక్కడ పెద్ద పరుపు వేసుకుంటున్నారని చెప్పి ఇంత విచ్చల విడితనంగా చేస్తున్నారని వర్ణిస్తాడు. ఇలాంటివి తీసుకొచ్చి, ఇలాంటివి ఉన్న గ్రంథాన్ని తీసుకొచ్చి ఇది పవిత్ర గ్రంథం మేము ప్రచారం చేసుకుంటాము అంటే ఎట్లా చెల్లిద్ది, చెల్లదు కదా. మమ్మల్ని వ్యభిచారులు, విగ్రహారాధికుల్ని వ్యభిచారులు అని అనే వాక్యాలు ఉన్న బైబిల్ని తీసుకొచ్చి విగ్రహారాధకులు ఉండే చోటే ప్రచారం చేస్తామంటే అది నైతికత అయిద్దంటారా మీరు చెప్పండి. వాళ్ళందరూ కలిసి అంగీకారానికి వచ్చి మాకు వద్దు ఇక్కడ బైబిల్ ప్రచారము, మీ సువార్త అవసరం లేదు అని అడిగినప్పుడు బలవంతంగా మా హక్కును మీ మీద రుద్దుతాము అంటే అది నైతికత కాదండి. అందుకనే అయినా కానీ రాజ్యాంగం మనం ఇక్కడ ఇంత అవసరం లేదనమాట, ఇంత దూరం తీసుకెళ్ళి ఇది రాజ్యాంగ సమస్య చేయాల్సిన అవసరమే లేదు. సింపుల్, నేను ఇప్పుడు కొన్ని వచనాలు చెప్పాను కదా, దీన్ని మీరు ఒకసారి వీడియో వెనక్కి పెట్టి వెతుక్కోండి, ఇవి అడగండి. వేశ్య సంతానమా వ్యభిచార సంతానమా మీరు ఇక్కడ రండి అని చెప్పేసి అడుగుతున్నాడు యెహోవా, మీరు అట్లా ఒప్పుకుంటారా మీరు వేశ్య సంతానం వ్యభిచార సంతానం అని? వాళ్ళ చేత అడగండి, అవునో కాదు వాళ్ళ చేత చెప్పించండి, ఆ తర్వాత మేం కాదు అని చెప్పేసి చెప్పండి.
అదీ చాలదనుకుంటే ఒక్కసారి ద్వితీయోపదేశం 28వ కాండం తీయండి. అందుట్లో మొత్తం లిస్ట్ ఉండిద్ది అనమాట, ఈయన ఇచ్చే ఫేవర్లు ఏంటి, ఈయన ఇచ్చే పనిష్మెంట్లు ఏంటి అని. సో ఫేవర్లు ఒకటి అంటే ఫేవర్లు ఒక 10 అనుకుంటే పనిష్మెంట్లు 40 ఉంటాయి అనమాట. 4 రెట్లు ఎక్కువ పనిష్మెంట్లు ఉంటాయి. అవి కూడా చూపించండి. వీలైతే వీళ్ళు ప్రచారం చేసేటప్పుడు వీళ్ళతో పాటు మీరు కూడా ఒక యాంప్లిఫైయర్ తీసుకొని వెంటనే పోయి మీరు కూడా బైబిల్ని ప్రచారం చేయండి. అది బెటర్ ఆప్షన్. ఎక్కడెక్కడ పబ్లిక్లో వెళ్తే కొన్ని వచనాలు ఉన్నాయన్నమాట, దీని మీద పాంప్లెట్లు కూడా రిలీజ్ చేశారు, వాటిని తీసుకొని యాంప్లిఫైయర్లో చదవండి. వీళ్ళు చెప్పే వాటికి వీళ్ళతోటి మీ గొంతు కూడా కలపండి, ప్రచారం చేయండి. మీరు కూడా రాజ్యాంగాన్ని పాటించిన వాళ్ళు అవుతారు, బైబిల్ని కూడా అందరికీ తెలిసిన వాళ్ళు అవుతారు. నన్ను అడిగితే అది ఎఫెక్టివ్ సొల్యూషన్ అంట. మీరు పర్మిషన్లా లేకపోతే అవా ఇవా అనుకోకుండా వాళ్ళు ఏవేవైతే చెప్పరో వాటిని ఫోకస్లోకి తీసుకొచ్చుకుంటే మీ పర్పస్ బెటర్గా సర్వ్ అయిద్దని చెప్పేసి నా ఒపీనియన్. సో ఇప్పుడు వీళ్ళు ఇది నైతికత ఇవన్నీ పాటించటం లేదు, బట్ స్టిల్ మనం వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇచ్చినా కానీ ఇప్పుడు పాస్టర్లు కూడా ఒకటి ఆలోచించాలి. అది మన వాళ్ళకి వాళ్ళకు కూడా చెప్తున్నాను ఏంటంటే, అక్కడ వాళ్ళ మత ప్రచారం చేసుకోమని చెప్పారు కానీ దానితో పాటు అక్కడ వాళ్ళకి ఇవ్వబడిన సలహా ఒకటి ఉన్నది. అది ఏమిటి అంటే, ఇది వాళ్ళకి మత్తయిలో అంటే మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో యేసే స్వయంగా చెప్తాడనమాట. ఆయన ఏమంటాడు, సో ఇదిగోండి మీ ఎదురుగా పెట్టాను కదా మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసే ఏమంటాడంటే, కింద 13 దగ్గర నుంచి చూస్తే మీరు ముందేందంటే 11 నుంచి చూద్దాం. మరియు మీరు ఏ పట్టణములలోనైనాను గ్రామములలోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వీళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. సో వీళ్ళు సువార్తలు ఇవన్నీ తిరుగుతూ ఉంటారు కదా రకరకాలుగా, అక్కడ ఎవడు యోగ్యుడో వాడి ఇంట్లోనే ఉండండి, ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభము అని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. సో వాడు అక్సెప్ట్ చేయడు, మిమ్మల్ని పంపించేస్తాడు వాడు అయోగ్యుడైతే అని చెప్పేసి, ఆ ఇళ్ళు అయోగ్యుడు అయోగ్యమైనదైతే అని చెప్పేసి చెప్తున్నాడు. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. సో మీ పాదధూళిని దులిపేసి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తున్నాడు. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సుదమ్మ గుమ్మర్రా ప్రదేశముల గతి ఓర్వ తగినదై ఉండును అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇదేనండి ఈయన చెప్తుంది, మీరు ఒకవేళ వాళ్ళు వినకపోతే మీరు పాదాలను దులిపేసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంతకన్నా ఆయన చెప్పేది లేదు మెసేజ్. సో వీళ్ళు వచ్చినా కానీ చెప్పుకుంటే ఎదుటోళ్ళు వినలేదనుకోండి, జస్ట్ ఒక పాదాలకు ఉన్న ధూళిని అక్కడ దులిపేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకంతకన్నా వీళ్ళు మా రైటు రాజ్యాంగం ఇచ్చింది మేము ఎక్సైజ్ చేస్తాం, మీరు ఇక్కడ అందరూ వద్దంటున్నా కానీ మేము బలవంతంగా దూరి మరీ మేము మైకులతోటి మారుమోగిస్తాము, ఇదంతా అవసరం లేదండి వాళ్ళకి. ఇక్కడ చెప్పలేదు అట్లా బలవంతంగా చేయమని కూడా. సో వాళ్ళు ఇది కూడా దాటి మేము చెప్పి తీరతాము, మీరందరూ వద్దన్నా కూడా మేము Article 1925 ఇచ్చిన రైట్ని ఉపయోగించి మీ ప్రాంతాల్లోకి వచ్చి చెప్తామంటే వెల్కమ్ చేయండి. వెల్కమ్ చేసి వాళ్ళతో పాటు మీరు కూడా ఒక యాంప్లిఫైయర్ తీసుకొని, ఇందా చెప్పాను కదా కొన్ని వచనాలు తీసుకొని అవి గట్టిగా చదవండి అనమాట, వాళ్ళతో పాటు మీరు కూడా ప్రచారం చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా సూర్యుడు వస్తే చీకటి పోయిద్ది అంటారు కదా, ఆ లెక్కన వీళ్ళు కూడా వెళ్ళిపోతారు అనమాట. ఇది బెటర్ సొల్యూషన్ నన్ను అడిగితే, గొడవలు పెట్టుకోకుండా బూతులు తిట్టుకునే పని లేకుండా శాంతివంతంగా ప్రశాంతంగా అయిపోయే సొల్యూషన్ అనమాట. ఇది వర్కౌట్ చేయండి. సో ఇదంతా కూడా లైవ్లో డిస్కస్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే అక్కడ కార్డ్స్లో ఉండేది కదా, ఆ లైవ్ని చూడండి. సో ఇదండి, తిట్టుకోవడాలు తన్నుకోవడాలు అసలు అవసరమే లేదు నన్ను అడిగితే. మీకు కావాల్సిందంతా మ్యాటర్ అదిగోండి ఆ నల్లట పుస్తకంలోనే ఉంది, దాన్ని తీసుకొని డీల్ చేస్తే సరిపోతుంది, అదే ఎక్కువ నన్ను అడిగితే. సో ఇట్లాంటి మీరు ఇంకేమైనా మరిన్ని అంశాలు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చేయకపోతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో అదండి మొత్తానికి ఏంటంటే, వీళ్ళు ప్రచారము అని వచ్చినప్పుడు పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు, ఉన్నా లేకపోయినా మీరు కూడా మైక్ తీసుకొని వాళ్ళతో పాటు మీరు కూడా బైబిల్ని ప్రచారం చేయండి. సో స్వామి కార్యము స్వకార్యము రెండు నెరవేరుతాయి. సో అదండి, మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాము, అప్పటి వరకు ఉంటాను, స్వస్తి.